Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste, welcome to iDream. Telugu Rashtralo Rajakeeyalu Asaktikaranga Marai. Maro Keelaka Parinaman Chotu Chesukunenduku Rangam Siddhamaindi. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ కూటికి చేరుతారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. ఆమె కూడా ఎక్కడా వాటిని ఖండించలేదు. దాంతో ఆమె హస్తం పంచన చేరడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఇక షర్మిల సైతం అలాంటి సంకేతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లోకి అధికారికంగా వచ్చే ముందు నేరుగా పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. మరి సోనియాతో రాజన్న తనయ్య భేటీ ఎప్పుడుంటుందా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇక ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల రాష్ట్రం అంతటా పాదయాత్ర కూడా చేశారు. ప్రజలంతా రాజన్న రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటున్నారని ఆమె అనేక మార్లు చెప్పారు. అయితే తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని పలుమార్లు చెప్పిన ఆమె ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె రాకను కొందరు నేతలు వ్యతిరేకిస్తుండగా ఇంకొందరు షరతులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆమె నేరుగా సోనియా గాంధీతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. అయితే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన కుటుంబం కాంగ్రెస్ కు దూరమైంది. ఇప్పుడు రాజన్న బిడ్డ షర్మిల తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17-18 తేదీల్లో బెంగళూరులో జాతీయ స్థాయిలోని అన్ని బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల బెంగళూరులో సోనియాతో భేటీ కానున్నారు. ఈ మేరకు తొలి నుంచి షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రాయబారం చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అపాయింట్మెంట్ ఖరారు చేయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల పార్టీలో చేరడం పైన జరుగుతున్న చర్చల్లో వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం పైన కూడా ప్రతిపాదనలు వచ్చాయి. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తేనే తదుపరి చర్చలు ఉంటాయని షర్మిల భర్తకు కాంగ్రెస్ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పుడు సోనియాతో షర్మిల భేటీ సమయంలో విలీనం దిశగా అంగీకారం చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే షర్మిలను తెలంగాణ పార్టీ వ్యవహారాల్లో కాకుండా ఏపీకి పరిమితం చేయాలని తెలంగాణ ముఖ్యులు కొందరు అధిష్టానానికి సూచిస్తున్నారు. మరోపక్క షర్మిల తాను తెలంగాణకు పరిమితం అవుతానని చెబుతున్నారు. ఈ క్రమంలో సోనియాతో భేటీ ద్వారా తన ఆలోచనలను షర్మిల స్పష్టం చేసే అవకాశం లేకపోలేదు. వైఎస్ బిడ్డ షర్మిలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలను రాజకీయంగా లబ్ధి పొందవచ్చని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల వైఎస్ఆర్ జయంతి రోజున రాహుల్ ఖర్గే చేసిన ట్వీట్ల ద్వారా వైఎస్ఆర్ కు ఇంకా ప్రాధాన్యత ఉందనే సంకేతాలు ఇచ్చారు. తొలుత తెలంగాణ ఎన్నికలపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని హస్తం అధినాయకత్వం భావిస్తోంది. ఆ తర్వాత షర్మిల సేవలను ఏపీలోనూ వినియోగించుకోవాలనే యోచనలో ఉంది. సోనియాతో చర్చల అనంతరం పార్టీలో షర్మిలకు దక్కే గుర్తింపు బాధ్యతలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే షర్మిల అధికారికంగా మూడు రంగుల కండువా కప్పుకోనుందని తెలుస్తోంది.